లక్షలు సాయంత్రం 10 లక్షలు ఇస్తాం పట్టిస్తే అని మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకున్నది? మీరు గాడిదలు కాస్తా అనుకున్నారా? మీరు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ తల్లి పోయి డోర్ తీయమంటే అందులో బంగారం ఉన్నాయి, కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి 3 గంటల దాకా ఆ డోర్ తీయకుండా 400 మంది పోలీసులను తీసుకొచ్చి తల్లిదండ్రుల మీదనే కాదు స్థానికంగా ఉన్న డ్రైవర్లందరి మీద విపరీతంగా దాడి చేసిన పోలీసుల మీద ఇప్పటికి కూడా చర్యలు లేవు. అమ్మాయి చనిపోతే ఈ రోడ్ల మీద సీసీటీవీ కెమెరా దొరుకుతా దొరకడు అవాడు? అంటే ఎందుకంటే ఇక్కడ నుంచి గంజాయి అమ్ముతోలు దుకాణం బీర్ షాపులోలు వీళ్ళ స్వయంగా కేటీఆర్ కూడా టానిక్ అనే ఒక ఇంపార్టెంట్ మంది అమ్ముతాడు, ఆయన రోజు 2 కోట్ల రూపాయలు మంది అమ్ముతాడు. ఆ షాపు బంజరాయిస్లో ఉన్న షాపు కేటీఆర్ సంతోషించబడిన షాపు. మంది అమ్ముతావు, భూములు కబ్జాలు పెడతావు, ప్రాజెక్టుల మీద దోసుకుంటావు, అన్ని దోసుకున్నా సరే మా ప్రాణాలకు రక్షణ చేయబడి నువ్వు ఎందుకు, నీ గవర్నమెంట్ ఎందుకని ప్రశ్నిస్తున్నావు? ఈరోజు న్యాయం జరిగే వరకు మాకు డబుల్ బెడ్రూమ్లు అవసరం లేదు. మేమే మనిషి మనిషి చందా వేసుకొని ఆ కుటుంబాన్ని కాపాడుకుంటాం, ఆ పిల్లల్ని చదివించుకుంటాం, వాళ్ళకి ఇల్లు కట్టిస్తాం, ఆయనకు సొంతం ఆటో కొనిస్తాం, మీ సాయం అవసరం లేదు. వాడిని పట్టుకుంటారా లేకపోతే మమ్మల్ని పట్టుకోమంటారా? లేకపోతే మా చేత కాదని చెప్పి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ లేదని చెప్పి పట్టుకుంటాం, లేకపోతే సినిమా యాక్టర్ మోటార్సైకిల్ మీదకి వెళ్ళి పడితే నిన్న సిగ్గులేని పనికిరాని హైదరాబాద్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ 2 గంటలు అపరాధులు పోయి ఆయన కాపల కుక్కలా కూర్చున్నాడు సినిమా యాక్టర్. వీడికి ఎందుకు రాలేదు? వాడు వాడు మంత్రి అని అసలు ఇక్కడి నుంచి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు వారం రోజులుగా ఇక్కడనే అన్ని విధాలు ఉన్నారు. రేపు పొద్దున నాతో సహా నల్గొండ జిల్లానే కాదు మా అందరం కూడా ఆ కుటుంబాన్ని కాపాడుకుంటాం, ధైర్యం చెప్తాం. ఆ అమ్మాయిని తీసుకురాలేకపోయినా ఆ కుటుంబానికి భరోసా ఇస్తాం. ఈ సింగరేణి కాలనీని వాడు ఏమైనా దత్తపుత్రుడు మూర్ఖుడు మాటలకే పరిమితమయ్యే కేటీఆర్ బుద్ధి చెప్పాలంటే సింగరేణి కాలనీలకు నువ్వు ఇచ్చిన మాట తప్పకుండా అది అమలు పరచలే, దాని మీద ఒత్తిడి తీసుకొస్తాం. వెంటనే ఈ వారం రోజుల్లోనే మేము పార్లమెంట్ సభ్యులం అపాయింట్మెంట్ తీసుకొని రాష్ట్రపతిని కూడా కలవబోతున్నాం.